అవును నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వా ఉండు టెన్షన్ పడకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ కూడా నేనే రెడీ చేశా ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలని నీకు ఎగ్జైటింగ్ గా ఉంది కదా సరే పద చూద్దాం అదిగో పూజ నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ లైఫ్ లాంగ్ మన ఇద్దరికి గుర్తుండిపోతుంది ఇంకో గంట వరకు వాడు మత్తులోనే ఉంటాడు రాజు సంజయ్ విడిచిపెట్టు ప్లీజ్ నీకు దండం పెడతాను ఆఫ్టర్ ఆల్ నీకు ప్రపోజ్ చేసినందుకే ఆ ప్రవీణ్ ని చంపేశా అలాంటిది వీడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా వదిలేస్తా చెప్పు ఓ పంచే వాణ్ణి చంపే అదే నువ్వు నాకిచ్చే బర్త్డే గిఫ్ట్ ఏంటి ఆలోచిస్తున్నావు తీసుకో పూజ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు వద్దు ఇదంతా మన కోసమే ప్లీజ్ వెళ్ళు చెప్పించే చేవా అయితే సరే ఆ పని నేనే చేస్తాను నువ్వా నేనా తేల్చుకో వద్దులే నీ సుకుమారమైన చేతులు కందిపోతాయి సరే ఆ పనేదో నేనే చేస్తా ప్లీజ్ రాజు సంజయ్ నువ్వేం చెప్తే అది చేస్తాను చేస్తావా అయితే వాడి కట్టిన తాళి తెంచి వాడి మొహాన్ని కొట్టు పూజ వాడు నీకు భర్తగా కావాలా బ్రతికుండడం కావాలా డిసైడ్ చేసుకో పూజ నీకు నేను ఎంత చెప్పినా అర్థం కావట్లేదు సరే నేనే డిసైడ్ చేస్తా
ఎందుకు ఏడుస్తున్నావ్? ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఓ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు అర్థమైంది. మొగుడు చస్తేనే తాలి తెగుతుంది, కానీ ఇక్కడ తాలి తెగిన మొగుడు బ్రతికే ఉన్నాడు. అదేగా ప్రాబ్లం. డోంట్ వరీ, అట్లే జరిగేది చూడు. ప్లీజ్ రాజు. వద్దు రాజు, ఏం చెయ్యొద్దు. ఏడుస్తూ కాదు, ఏది నవ్వుతూ వెలిగించు. హే పూజ, నా గిఫ్ట్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోను. ప్లీజ్ నన్ను ఎందుకు అర్థం చేసుకో. నేను ప్రాణం తీసిన, ప్రపోజ్ చేసిన, అందులో థ్రిల్ ఉండాలి. అందుకే పూజ చేతే నిన్ను ఫినిష్ చేయిస్తా. నీకు ఇంకా టైం ఉంది. సారీ ఫర్ ద డిలే.
Mm-hmm.